ఉన్నదా లేకపోతే బలత్తమైన ఊసిపోతుందా కిరణ్ ఇదే చూస్తాను ఎక్కడ కాదు నువ్వు ఎప్పుడు చస్తావురా బాడుక నువ్వు చస్తే నీ గోరి కడతారా గోరి సున్నవేస్తారు గోరి ముందర తెల్లగాళ్ళు పోతారు నల్లగాళ్ళు పోతారు బ్లాండ్ పోతారు బీరు పోతారు ఆకలి సాడు పోతారు బాడుకెందుకీ సరిపోతుంది ఈ సాడు అంటే సంసాపం అనుకుంటా ఇది బీరు అనుకుంటా ముని పోను కుజిమాయందరి ఏంటిది అనుకుంటాను ఇది నువ్వు ఎప్పుడు చస్తావని చూస్తాను చస్తా పిచ్చిన నువ్వు ఆగం కావే లంచం నేను చస్తాను నువ్వు ఎంత ఎర్రబడ్డా సేరి కిరిల్లే ఎర్రబడ్డా సేరి కిరిల్లే ఎర్రబడ్డా సేరి కిరిల్లే వాడికి ఈనాలు లేవదు ఆనాలు లేదా చేసుకుని 30 ఏళ్ళు అవుతుంది కానీ నాకు కొడుకులే బిడ్డలేదు మాకు ఏం చేయాలి ఏం చేసుకుని అయ్యా ఓ కుజిసమ్మయ్య అందులో పడ్డాయి అమీ షేన్లా అక్కడ గుడి ముందట పోషమ్మ సందును గుడి సందు రెండు సందుల సందుల గొడ్డలేని పోషం అంత అయితే 4 జంపులు వస్తాం 5 జంపులు వస్తాం దీని అబ్బ పంది దొంగ నీ అబ్బ పంది దొంగే మీ అమ్మగారు అర్రం దోని పంది దొంగ అంటాన మీ అమ్మ దొంగ పంది కాదు మా అవ్వగారు పంది ఏమంటే మా సంవత్సరం ఇచ్చిన లంజగొడక నీకే అని ఉన్నది ఆరా వరకు ఎందుకు గుడిసే ఉండే పంది మంచిది ఈతకి 20 బిందలు వేస్తే లాటుకు 70 వేలు వచ్చినాయి అంటే ఢిల్లీకి కొడితే వచ్చే గుడిసే మన బంగులు అయింది మంచి బంగులు అయింది నీ అవ్వది ఆడికే వస్తే మాట మర్యాద గుణాన్ని అయ్యా మీరు ఏ పట్టణంలో ఏ రెడ్లో మాకైతే తెలియదు అయ్యా మా పందులు మాత్రం నీ వైర్లే బయ్యే నీ పెరట్ల బయ్యే మేమిద్దరాలు మూలం ఇంత కరకబోడు కట్టుకొని పోతాను ఆ శర్రాయకు మాత్రం మేపుకొని వస్తాను ఒక బండ బరాబర్ చెప్పాం కూర్చుంట పందులు ఉన్నాయి నీ బాధ్యత నీ కాలు మొత్తం లంజ మడ్డి పందులు కావచ్చు మా పందులు రాలే బాంచండి కాదు కాలం సాస్తాంది నట్టు చేస్తాను టైట్ పెట్టాను నట్టు నట్టు ఎక్కిస్తాను టైట్ గా ఎక్కిచ్చి ఈ బాంచను బజేలా మా పందులు రాలే కానీ మంచిగానే కాస్తాను నేను బాంచను మా మర్దే మా మర్దే మొక్కులో పడక మొక్కు మా సారి గాని మా తమ్ముడు సారి గాని కావచ్చు 18 వేలు పెట్టి తెచ్చిండు మొన్న 3 గుండెలు పెద్ద పందిని సారి గానియే కానీ మాది అయితే కాదు బాంచను మమ్మల్ని కొట్టకు ముదుకోల సారి గానియే కానీ మాదైతే కాదు అయితే మా పనులకి మీ చేనులో వల్లేదయ్యా అని కాళ్ళే పడతాను అయ్యా మీ పందులు రాలేదు మా చేనులో వల్లేదు మీదేమి గుణం అయ్యా మీది
అయ్యా మేము కడింటి వాళ్ళము, కిరాతకులు అనగా ఎరుకలలో ఉంటారు మమ్మల్ని, పట్టలు గుళ్ళలు అమ్ముకొని బతికేటోళ్ళం, నాలుగు గున్నలు కాసుకుంటాం ఆయన, మేము ఎరుకలలో మా పందులు మా మిషన్ల ఖచ్చిగా ఎరకలు కాళ్ళ మీద పడతాంచి బిడ్డలారా మీ పందులు రారే మా షేరు ఖరాబ్ చేయలే గాని అయ్యా మేము రాజ్య ప్రస్త్రమైన ఉత్తిన తిండి లేదు కట్ట వస్త్రము లేదు రాను రాను ఈ ఊళ్ళో కచ్చిన అందరూ పంట చేను పనికి వెళ్ళి ఊళ్ళే వస్తూ లేరు అయ్యా ఇక్కడకున్నది గుడిసెల్ అన్న ఎవరన్నా ఉంటారా అని అత్తిన అయ్యా అన్నం లేక మేము అలా తేరుతాను అయ్యా చిన్న అన్న అన్నం అయ్యా భార్య పోసాను ఓ తల్లి పోసాని ఓ నాయనా ఎల్లన్ను అమ్మా బుక్కెడంతా అన్నమయ్యే కులమైతే ఎందుకు బుక్కెడు అన్నం ఇంటి నా కొడుకు పాలు ఉంటాయి అన్నం లేక అలా తేరుతాను నాయుడు ఇక అన్నమంటా నీ గుడిచే నీ గుడిచే పెట్టికైనా అయ్యా బుక్కడ నానికి ఆశ పడత్తిన అయ్యాగుంటా ఓ ఎంత అసలు అన్నం ఉన్నది అభ్యర్థించి బిడ్డలట వాళ్ళు అడిగి దేశభక్తులు అయి మన ఇంటి ముందరికి వచ్చిందట ఆకలి అయితేందట అన్నం ఉన్నదా గుడిసారా అన్నా మనుళ్ళే సర్పంచ్ లేడా సర్పంచ్ గా ఫంక్షన్ అయితే అన్నం అడకడానికి పోయినా అన్నం పట్టుకొచ్చిన ఇక పెట్టలు పెద్ద మనం తిన్నాం ఇక తిన్నది మెత్త మెత్తది మిగిలితే ఆ కుడిది కోలం వేసిన కుడిది గోలేములే పందలు తినే పందల గోలేములే వేసిన వేసిన అవ్వా మాత్రం ఫంక్షన్ అయితే మాత్రం మళ్ళీ కాడికి పోతే మాకు డబ్బెంత పువ్వు దొరికింది గట్టి గట్టిది పెడ్డలు పెడ్డలు మాత్రం మేము తిన్నాం తిన్నాం మెత్త మెత్తడిది మాత్రం ఉంటే పాశపే తట్ట అటువంటి అన్నం కనుకనేమి అగో పందులు తినే కుడిది గోలెముల మాత్రం వేసినాం అయ్యా రాజావు తల్లి మా ఇంట్లో మాత్రం వండుకున్న అన్నం మాత్రం లేదు మేము వండుకొని బతికేటోళ్ళు ఇప్పుడే తిన్నా మిగిలిన అన్నం పందుల కుడిది గోలెములో వేసిన అప్పుడే కుడిది కూలంలో వేసిన అన్నమైనా పర్వాలేదు అన్నమల్ల వెట్టుల్లి పాసిపోయిన అన్నమైన తింటే నా కొడుకులకు పాలు గుర్తయినాయను కుడిది కూలంలో వేసిన అన్నమైన పర్వాలేదు అన్నమల్ల వెచ్చిల్లి అప్పుడే వాళ్ళకి లేని జాలి కలిగింది ఆ కుడిది గోలెముల మాత్రం చెయ్యి వెత్తి లేబడతంటే ఆ పందుల దినంగా మిగిలిన అన్నం బంకలు తాగుతంటే మాత్రం తీసి మాత్రం ఆ తల్లి కొంగులు వేసిర్రు ఆ కుడిది పందుల కుడిది గోలెముల అమ్మ తల్లి కొంగులు వేసినప్పుడు అన్నం బంకలు తాగుతుంది అమ్మాని అమ్మా అన్నాడు కొంగుడెత్తే అన్నాన్ని చూడబోతే అమ్మా ఇరవై మాదన తండ్రి బంకలు సాగుతండి అన్నము ఈ అన్నం ఎట్లా విందునైనా పాసిపోయిన అన్నానికి మరింత కారం కావాలి అమ్మా మీ ఇంత కారం ఉంటే ఈ పాసిపోయిన అన్నానికి ఇంత కారం అన్నే ఇల్లంటే ఆ ఇంట్లోకి పోయి ఎరకరి పోసాను కనుక నేను పిరికడంత మిర్రం తెచ్చి ఆ పాశపైన పువ్వు వేసింది పాశపైన పువ్వు వేసింది తిరిగినప్పుడు ఎరకలల్లా ఇంటి ముంగట కూసున్నరే బంకలు తాగే అన్నాన్ని ఎట్లా తిన్నాయో పరమాన్నం తినటోళ్ళకు పాసిపోయిన పువ్వు దొరికేనా అయ్యా ఎప్పుడైనా నువ్వు తినంగా నేను మాత్రం నువ్వు తినంగానే నేను నువ్వు తిన్నాక నేను అన్నం తినేదాన్ని అయ్యా ఈ పాది పేర అన్నం నువ్వు కుక్క తిను నువ్వు ఇడిచి పెట్టినా అన్నం నేను తింటనే అయ్యో ముక్క తినవయ్యా తిన్నాక మిగిలిన అన్న తింటనన్నవా బామ అయ్య బామ రాయ బామ నా భార్య
పాలిస్తుంది. బామో నేను ఇచ్చే రాజ్యం అన్న పోతా అంటే అడుక్కొని తిన్న పడలేదు కాని ఈ అన్నం నువ్వు తింటే కొడుకులకు పాలుంటాయి నా భార్య. లేరయ్యా,
నా కొడుకులు నేను సాధలేను అయ్యా. అయ్యా నా కొడుకులను మీకు ఇంత సాధుకుంటారా నాయనా? అప్పుడు అనుకున్నారు ఎరకలోళ్ళు తెరకలిసిందని అనుకున్నా. మరి నా భార్యనో మాట ఈసారి ఇస్తా, మరి పసిపిల్లలను దాదాలంటే ఆడి చేత పడితే అది అయితే ఉంటా. ఏందో ఆ కొడుకులు వాళ్లకు అన్నం మాత్రం ఏడ అక్కటించే దొరకది, వీళ్ళ కాడ మాత్రం అన్నం కనిపిస్తుంది గోజములా. ఇక మేము ఎన్ని ఊళ్ళు తిరిగి పిల్లల దాదలేము, ఈ పిల్లలు దాదుకుంటారా అని అంటానులుగా నువ్వు మాత్రం కనటానికి లేవు. నేను ఇక నేను తాగి తాగో గిట్ల అవుతాను, దగ్గర పడతాను, నువ్వో గట్ల అవుతాను. మరి నీ ఆలోచన ఉండాలి కదా అని ఈసారి ఇస్తాను, సాధుకొని ఇస్తామంటాను మనకు వాళ్ళు. రాత గట్ల అయిపోయింది ఏమన్నా మోటార్ వస్తాయ్యా ఈ దినం మళ్ళీ దినం. అమ్మాని వీళ్ళు ఆడవీళ్ళ లేరు, బాబాని వీళ్ళ మోసిందే బాగాలేరు కాబట్టి సాధుకుందాం కానీ ఒక మాట అయ్యా. ఏం మాట? నీ మాట అయితే నేను ఎప్పుడు కాదనేటోడిని కాదు. ఏం మాట నీ ఆలోచన? ఏమాలోచన అంటే మనం కోడి పాలకైతే సాధుకుందాం లేకపోతే లేదు. కోడి పాలు అంటే కోడి పాలు అంటనా? మనకొక్క కొడుకు వాళ్ళకొక్క కొడుకు, సాధినందుకు మనకొక్క కొడుకు, కని మన చేతిలో పెట్టినందుకు వాళ్ళకొక్క కొడుకు. అవును, వాళ్ళ అడవిలో పోయిన అక్కడ వాళ్ళ ప్రాణం పోయింది అనుకో, ఆ ఇద్దరు కొడుకులు మనం సాధుకుందాం. ఇద్దరు మనకే అవుతారు, వాళ్ళని మన చేతిలో పెట్టి ఏమన్న పోయిన కాడ తే ఇద్దరు మనకే అవుతారు. మళ్ళా తిరిగి వస్తే వాళ్ళకొక్క కొడుకు మనకొక్క కొడుకు. గాయిద్ద అనుకుందా కానీ అది గాయిద్ద అసలే కాదా. అమ్మా నాయనా, నీ కొడుకుల మాత్రం మేము దాస్తాం, మేమే నన్ను పోయి అడక తిని బతుకుతాము. నా కొడుకులు పెరిగినాడు, తిరిగట్ట మాత్రం కొడుకులు ఇక్కడ సాధ ఇస్తాను. నీ కొడుకుల సాధినందుకు మాకేం లాభం అయ్యా? కోడి పాలకు అయితే మీ పిల్లలు మాత్రం దాస్తాం, సాధినందుకు మాకొక్క కొడుకు, కన్నందుకు మీకొక్క కొడుకు. ఆగిరి అయితేనే నీ కొడుకుల చేత మీరు పోయి తిరిగి తిన్నాడు, సాధినందుకు మాకో కొడుకు, కన్నందుకు మీకో కొడుకు. అట్లయితే దాతో అన్న చక్రవర్తి మిమ్మల ఎరకల ఇల్లల్లా మిమ్మల అప్ప చెప్పి పోవన్నానా. అట్లయినా పర్వలేదు, కోడి పాలకైనా పర్వలేదు, నాయన కలిసి నన్ను నా కొడుకుల కొట్టకుంటా పిల్లలు పెరిగి పెద్దలు బాట పండి బాట నడుచున్నాడు అయ్యా. నా కొడుకులకు సిప్ప చేతికెత్తి ఊళ్ళకు పువ్వరక రాపవారి తోలకొల్లి నాయనో. కొడుకులకు కట్ట చేతికి ఇచ్చి పదల కాడికి లోలకు అయ్యా సిప్ప పట్టి అన్న వెనక రాబొమ్మని నా కొడుకుల ఊళ్ళకు తోలకు తల్లి. నేను మేము బతుకుడే కట్టమంటే నా పిల్లతో సాదుకుంటే సాధలేక మీ చేతులు పెడతారా? మీరు సాదుకుంటే పుణ్యం, సాదుకుంటే పుణ్యం, చంపుకుంటే పాపం, చంపుకుంటే పాపం. ఎవరికంటే పిండవని నా పిల్ల ఏదన్న కది ఎత్తే నా కడుపు గండి పోతుంది నాయరో. తల్లి ప్రాణ ఊరమ్మ పాయే మళ్ళా చేతిలో పట్టింది కొడుకురా, ఒరి కొడుక ఇక్రముడ, ఒరి కొడుక చక్రవర్తి రాజా. నా రెక్కలు బొక్కలు చేసి మిమ్మల్ని అవనంగా చాదు కోరి కొడుకు,
మీరు నడవంగా నేను నడవంగా నేను ఉత్తరానుకున్నాడంగా కొడుకో ఉత్తరానుకున్నాడు పిలిస్తే నేను కరడుగన్నా కొడుకో నైనే మీరు మెడవెత్తిన్నా మరి వివరం ఇస్తారా ఇయ్యా ఎరకల ఇళ్ళ వెరి ఎరకలను అవ్వనారని పిలుస్తారా కొడుకని ఇద్దరు కొడుకులు చేసిన కొడుకులు అవునంగా దాదుకోవాలంటే నా ఇద్దరు కొడుకుల వాళ్ళ కాళ్ళ వేయత్తే కోపం వచ్చిన్నాడు ఒట్టకుంటా తిట్టకుంటా అవునంగా దాదుకుంటున్నాని ఇద్దరు కొడుకులు తీసి మీరు గురి కొడుకో మీరు మిల్ల మిల్ల కొడుకో మీరు అవను దూరం ఒక్కొక్క మాట అంటే కనుక నేమి మా గుండెల విసిపోతాను మా కడుపు గంగ అయితే నీ కొడుకులు అమ్మా నాన్న అని పిలిచిన్నాడు మేము నీ అమ్మ తల్లిదండ్రులం కాదని చెప్ప నీ కొడుకులు మాత్రం నరిశాడిన్నాడు అవునంగా చదివిస్తా నీ కొడుకులు బుద్ధిమంతులు అయినాడు చిప్ప చేతికిచ్చి ఎవనికన్నా ఎవని గండం ఎవని పిండం రాని బువ్వకు దూరా నీ మాట నేను తప్పక నిలబెడతా రాజా విధర్మ రాజావో తల్లి విధర్మ వచ్చి ఈ పిల్ల మీద బెంగ మీరు పెట్టుకోకండి మీ తల్లి నలుగురిని రాలంటే నా రమ్ము కాదు మీరు ఏం నన్న బతికి మాత్రం 12 ఏళ్ల నాటికి తిరిగి రారి ఆనాడు నీకో కొడుకు నాకో కొడుకు మీరు కన్న పిల్లలు కాదు ఈ ఆడ సంది మేము కన్న పిల్లలని కంటికి రెప్పోల దాదుకుంటాం తల్లిగా నువ్వు ఏడవకని ఆ ఎరుకలోళ్ళు మాత్రం ధైర్యం చెప్పిండు వాళ్ళు చూడమ్మా ఇద్దరి కొడుకులను నీ వాళ్ళ చేతులు పెట్టి మర్రి మర్రి చూసుకుంటా భార్య వరసలు ఎంటా
ఈ కొడుకులను మంచిగా దాడాలి, వాళ్ళు మన చేతిలో పెట్టి పోయిర్రు. అంతలా అయితే గుండెలకు నేనే పోతా, గొద్దెలు నేనే ఏరేస్తా, నువ్వు ఇంటికా నుండి మాత్రం నంబర్ వన్ గా దాడాలి ఈ పిల్లల. సరేనయ్యా, వాళ్ళ మాట ఎందుకు మనం కాదనాలే? తెలిపా మీద ఎంత రాదు, నవ్వుల పడితే సట్టలు పడుతుంది. అయితే మాత్రం నీ పక్కకు పొట్టు గింజలు ఇస్తుంది రైతు బొల్ల పాలకల్ల సట్టే పాలు ఇల్లై. మనిషి అకాలం ఉన్నట్టు ఇంత పొడుగుతుందని మాయన్న పాలు పడే దీని కథ. ఆ పందులు ఒట్టుకోబోడు, ఆ పందులు ఒట్టుకోబో, ఈ పని చేయరా పని చేయరా అంటే ఏం చేస్తావురా గుట్టా? మరి నేను కొడుకులా దాస్తా? నువ్వు కొడుకులా దాదాలి రసిన్న, నేను పనులు, నేను అన్ని పనులు చేస్తా. నువ్వు ఊడక ముందు సన్నుతా, ఊడుతా, అన్ని చేస్తా. నేను నల్ల పక్కన దిగని మంచిది చేస్తా. నువ్వ కూర సుతం వండుతా, నువ్వు మాత్రం ఎన్ని పేతొక్కుతుంది. పంట పాడు కానీ చిన్న చిత్త కంటుకున్నంత ఉన్నది రో బంగారం. ఇక నేను గుండెలతో పోతాయి, జాగ్రత్త. ఆగోయ్ వీళ్ళందరికేసే భజన ఎవరన్నా పెళ్ళానికి ఒక్కదానికి ఎత్తి పీడబోతుంది బుజ్జి. మంచం వేసిన ఈ మంచంలో మంచి పిల్లలకు మంచిగా పాలు పడి నేను పోతాను, కుండలకు పోతా. సరే పోయినా పోయ, మరి పోయినా పోన్నప్పుడు కనుక
అక్షరాల కొడుకులు అయినాడు, అక్షర అభిషేకం చేయించిన కొడుకుల బల్ల జయించేస్తావా అని. ఎరకలి పోసాని ఎరకలి చిన్న గనకరి ఏమి పెద్దవాడు విక్రముడు చిన్నవాడు చక్రవర్తి రాజుని తీసుకోని క్షత్రియారం ఎర్రగడ్డ భీమారం వెనకనేమి అగో దర్వాణ బల్లలకు ఏనాడు ఏరవచ్చంలో అయ్యా ఓ నాయన ఓ దామోదర్ పంతులయ్యా ఇగో నా పెద్ద కొడుకు విక్రమరాజు చిన్న కొడుకు చక్రవర్తి ఈ కొడుకులకు కనుకనేమి చదువు చెప్పు బల్యం ఉన్న పిల్లలందరికి కనుకనేమి ఒక ఎత్తు డబ్బు కడితే నా ఇద్దరు కొడుకులకు నేను ఒక ఎత్తు డబ్బు ఏ కష్టం మ్యాగ్గున్న నమ్మితే నా కొడుకు నెల తీసే నెలకొక్కకుండా మగవాటినాము మొగయమ్మ దాడి నీకు సాయితద్దు మొగై ఉండద్దు నీకు నీకు మెర మెర మొగై వచ్చే ఇవా మన కొడుకుల బుక్కులకు ఒక్క పడ్డా కొడుకుల ఫీజుకు పడ్డా అయ్యా రాంజి లేదు ఉన్నాయమ్మ బతుకుతున్నా నీ అమ్మ పంచి సల్లకుంటే ఏమున్నదే నీ అమ్మ పంచి ఒక్కటి ఉంటే చాలు సల్లవుడి సల్లవుడి ముసళ్ళు అవుతుంది అది మరి ఆ ఇరుగురి పిల్లల కనుకనేమి ఆ ధర్మాన పాఠశాలయ్యనారు జైని చేసి దామోదరు పంతులయ్య గనకనేమి ఎరకలి చిన్న మరి పిల్లలు విక్రమ రాజు శక్ర వరిది రాదు గనకనేమి మరి తండ్రి పేరు ఏనాడు ఎక్కించుకున్నాడే అవ్వ పిల్లల కనుకనేమి రాజులు అన్న పిల్లలు రసలీల మొలకలు బల్లల్ల జయం చేసి ఉన్నాడు కాదు దేవుడా ఇరుగురి పిల్లల ముందు కూసుండ పెట్టుకొని రాజులు వేసే బట్టలు వేసింది ఎరకలి వాళ్ళు మాత్రం వాళ్ళని తీపి కదా అత్తలేదు ఆ బడిలోన పంతులయ్యా పిల్లలకు చదువును చెప్పుదంట కాదు నావా తల్లికి నలుగురు కొడుకులు పుడితే కనుక నేను ఒకడు లంగ అవుతాడు ఒకడు అదృష్టవంతుడు అవుతాడు ఒకడు తావు అవుతాడు ఒకడు దొంగ అవుతాడే అవ్వా చిన్నవాడు చక్రవర్తి రాదు కనుక నేమి రాజుల కన్న పిల్లవాడు నాలుగ మీద నక్షత్రం ఉన్నది రసలీల మొలక కనుక నేమి సారు ఒక్కటి చెప్పితే రెండు ఎదురు పశన చెప్పుతున్నాడే అవ్వా పెద్దవాడు విక్రమ్ అనే పిలగాని గనకనేమి అని అచ్చరం పెట్టించి పలక మీద దిద్దుమంటే చదువులు వద్దలేవే ఓ దేవుడా పెద్దవాడు విక్రముడు విక్రముడు భారతమని దెబ్బలల్లా ఆవడుతున్నాడా సారు తలకాయ తింటాడు అందరు కొగెత్తు ఈ పొలగాని కొగెత్తు గనక నీవి కళ్ళు తెరిచి భయపట్టించి భయతోని దెబ్బలు కొట్టి ఎంత అచ్చరాలు పెట్టించి దిద్దు అన్నా వాడిని ఎంత బలివి చేసినా గానీ పెద్దోనికి సర్వబుతలేదు చిన్నవాడు మాత్రం చక్రవర్తి రాజుకి ఏలు చూపితకుండా వాకినట్టు బడికే పశ్చాత్తాడు చిన్న కొడుకు ఆనాడు బల్లె ఉన్న పంతలయ్య అనుకున్నాడు ఈ ఎరకలి చిన్న ఎరకలి పోసాను గనక నేను చక్కని కొడుకులు అనుకున్నారు నా బల్లె జయం చేశా మరి చిన్నోనికి చదవస్తుంది పెద్దోనికి అచ్చరం ముక్కత్తలేదు ఇప్పటికి నేను రెండు నెలల పొద్దు అయితే ఐదేళ్ళు నాడు జయం చేసి ఆడికి ఏడేళ్ళ పిల్లలు మరి ఓనాడు కాకపోతే ఓనాడు కనుక నేను నాకు చెప్పవానయా ఓ కొడుకు చదవత్తలేదని ఎరకలి చిన్న అడిగితే నాడు మాట పోదా ఇంకా నాకు వచ్చిన బదనాలు ఏమున్నది ఆ రాజును వినిపించుకోని అయ్యా కనుకనేమి నీ చిన్న కొడుకు మాత్రం అనుకూలమైన చదవస్తుంది పెద్ద కొడుకు మాత్రం చదవత్తలేదు నాయన మరి నీ కొడుకును నీ ఇష్టం బాబా ఎవరు ఓకు రాదు నీకు ముత్తాసేపు ఒక్కసారి పోదు అయితే ముచ్చుకుంటది కదా అనగానే బుత్తాన్ చేపట్ల పోతాను ఉన్నోళ్ళు లేచిపోయినాయి అయితే పెద్దవానికి చదవత్తలేదు చిన్నవానికి చదవత్తాంది అప్పటి వరకు ఇన్నెళ్ళ పిల్లలయ్యా అంటే 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 16 సంవత్సరాలు పట్టవరుస పిల్లలేదు కాదు ఎగలిసిందన్నట్టే మామూలు మనిషి కాదయ్యా బంగాళ విద్య పార్వతి విద్య అన్ని విద్యల్లో ఆరితేన్నా ఎరకలి చిన్నన్న విక్రముడి చక్రవర్తిని ఆదివారం అమాస అమాస
బాసవన చూడవమ్మ, కన్నెపిల్ల కాడు కాడబిడ్డ తీసుకు పోయి ఇద్దరి కొడుకులకు మంత్రం నేర్పుతానని ఆదివారం అవసరాలని ఇద్దరు కొడుకులు తీసుకొచ్చాడు. ఒక విక్రముడా, ఒక శక్రవర్తి, నేను మంత్రం చెప్తా, ఆ మంత్రం మీరు పాటిస్తే నానా ఓ ఇయాల ఆదివారం అమావాస కన్నెపిల్ల కాడు, కన్నెపిల్ల కాడిలోన ఆదివారం అమాస రోజు కనుకనేమి ఈ కాట్య మాత్రం తమ్ముణ్ణి నన్ను నిలుసుండ పెట్టు. నీకు వచ్చినటువంటి బాణవతి విద్య, బంగాళ విద్య కనుకనేమి నీ మంత్రతంత్రాలు మాత్రం అనగనేమి మాకు బోధపోతే ఏమి కనుకనేమి నీ అంతటి బలమంత్రం అయితే ఈ భూమి మీద నీ ఓరే బతకగలుగుతాము, నీ విద్య మాకు దొరుకుతా కనుకనేమి సచ్చుల శపాన్ని లేపేసమంటే బలమంటావు. మరి నానా ఇంట్ నిలుసుండ పెట్టినావు కానీ ఏమన్నా కనిపిస్తే ఆయన మాకు నువ్వు మంత్రాలు పావులు ఉరికొచ్చినట్టుగా, తేళ్లు కరిచినట్టుగా, భూతాలు మీద పడ్డట్టుగా అయినా సుతా ధైర్యంగా నిలబడాలి కొడుక. చిన్నోడు చక్రవర్తి అనుకుంటాను చదువులో ఫస్ట్ ఉన్నాడు, నాకేం భయం అనుకోని తన మనసులో అనుకోని కాచ్య నిలుస్తున్నాడు. కొడుకురా ఇటొక్కల ఇటొక్కల కన్నతను నిలబెట్టిండు, నడలు నిలబడ్డాడు. ఆనాడు ఇద్దరు కొడుకుల మంత్రం చెప్తున్నాడు. నాకు భయం కాచకెళ్ళి ఉరుకుతున్నాడమ్మా. ఎంత కొడుకు వారిపోతాడు, చిన్న కొడుకు చూడమ్మ కన్న తండ్రి ఏదో ముచ్చటంటే ఆ ముచ్చట పాటిస్తున్నాడు. తండ్రి కచ్చిన మంత్రం బంగాళ ఇద్దే, బాణవతి ఇద్దే, ప్రతి ఒక్క ఇద్దే చిన్నవాడు నేర్పుతాడు, పెద్దవానికి అక్షరం ముక్కత్తలేదు. ఉషో 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 నా పందిలేడు వాయే అని ఆ మంత్ర బలం కనుక నేమి చిన్న కొడుకు చక్రవర్తి రాజుకే అర్జింది, కాని పెద్ద కొడుకు చదువబ్బలేదు, బంగాళ విద్య అబ్బలేదు, రాని దెబ్బలు కొడతాడు, పెద్ద కొడుకును పందులతోని తోలుతాడు. ఇటువంటి పిల్లవాడు కనుక నేమి ఒకరికి చదువు అబ్బింది, మంత్రం అబ్బింది, ఒక పిల్లగానికి చదువు అబ్బలేదు, అటువంటి మంత్రం అబ్బలేదు. వీళ్ళ కథ ఇక్కడుండని ఎరుకలు ఇళ్ళల్లా. మరి ఎక్కడయ్యా ఆ భార్య వర్తలు, రాను 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 ఎక్కడికి వచ్చింది వాళ్ళు? అది గంభీరుడు ప్రభు గంభీర నగరం చాలా చూడమ్మా. ఆ గాంభీర సాయం గుళ్ళల్లోకి వచ్చిండ్రు తర్వాత దేవి, ఇక నడవాలంటే నాకు నడవ శక్తి అవుతలేదు, ఈ గుళ్ళి నేను ఉంటా, ఈ ఊళ్ళకి వెళ్ళి పోయి అన్నడక్కరా బోమ్మ నాకు. ఆ ఊళ్ళకి వచ్చి మరి ఆ తల్లి నూడు ధర్మ పత్ని దేవి కనుక నేను కుమ్మరి వాళ్ళ ఇంటికి పోయి ఈనాడు చిప్పడు కుమ్మరి పడతాను. ఆ గాంధీ బాణిగుల కుసుంద పెట్టిన తల్లినైనా మరి ఆ తల్లి నూడు వాడ పొంటి కనుక నేను అయ్యో నీలా వేసిందా
అమ్మా అగలైదా ఉన్నదమ్మా, అగలైదా ఉన్నదమ్మా అన్న వల్ల లేదు మతం అంట లేదు కనిపించిన వల్ల కాళ్ళు మొక్కుకుంటా అవ్వా. ఇవాళ మేము రాజభక్తులమైన ఆ దేశభక్తులమైనవే అవ్వా. అవ్వా పువ్వులమ్మే చోట మేము, పువ్వులమ్మే చోట మేము, కట్టలమ్మే కర్మ మాకు, కర్మ మాకు అచ్చరా. పట్టుకొని ఉయ్యకు పోతే కనుక నేను కనిపించిన తల్లిని అంటా నువ్వు బిడ్డ పుణ్యం ఏనాటికి జరగొట్టది. భూమి మీద గింజ పడితే కనుక నేను ఆ గింజ పది గింజలు ఇస్తున్నదే అవ్వాలి. నీకో పది రూపాయలు దానం చేస్తే కనుక నేను ఆ దేవుడు మాకో 100 రూపాయలు కలగజేయడం. మనం భూమి మీదకి వచ్చినప్పుడు నలుగురిని ఓర్చి ఇంతలు ఇంతలు దానం చేస్తే ఆ భగవంతుడు ఏదో రూపకంగా మనకు సాయం చేస్తున్నదే అవ్వా. భార్య గల్ల సమ్మవ్వ, మరి భర్త కుర్రీ నరసయ్య గారి పేరు మీద, మరి చనిపోయిన వాళ్ళ పేరు మీద అవ్వా అని వసికెత్తే సత్యనాథి ఊరికి సర్గం దొరుకుతాను. నా భర్త నరసయ్యకి ఏ రూపంలో ఉన్నాయి ముట్టాలని మరి ఉదాపదార రూపాల దానం అయ్యా. నరసయ్యా